అంటే మీ గురించేమో మీరు మాట్లాడుకోరు, మరి గొప్పవాళ్ళు కదా మనం, దేహం నేనని భ్రమలో ఉంది. ఇంకొక దేహం మాత్రం ఏలెత్ చూపు, ఎంత తప్పు ఏలెత్ చూపితే ఇవన్నీ నన్నే వృధా ప్రయాస చేస్తున్నారు. జన్మలు అనవసరంగా తెచ్చుకుంటున్నారు, ఖాళీ ఎక్కువైపోయి తెచ్చుకుంటున్నారు. కళ్ళలో ఉంటే, కర్తవ్య నిర్వహణలో ఉంటే, అంతో ఇంతో ఆ పని సందట్లో ఆ పాత్రలు మనల్ని ఏమీ అనవు కదా, వంట ఏమే అందో ఆ పాత్రలు ఏమేనో అదేనయ్యు. పని లేక మరీ ఎక్కువైపోతాం, వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద. బజార్ అంటే ఇది కదా, ఈ అనంతంలోనే కదా బజార్ ఉంటే, ఈ షాపులన్నీ అనంతంలో లేవా, అక్కడ ఇక్కడ ఉన్నాయి ఏంటి, అది నువ్వై ఉన్నావని తెలియక అన్నీ నువ్వే, అన్నీ నేనే, సర్వం నేనే, సకలు నేనే, అండ పిండ బ్రహ్మాండవంతం నేనే, నేను చోటు ఏమి. మరి ముందు పాటలు నేర్చుకోండి, ఆ తర్వాత మీకే అలవాటు, ఎక్కడ చూసినా ఈ అనంతత్వాన్ని చూడగలరు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా మనం ఊరు వెళ్ళాం అనుకో, ఏం చెప్తుంది, జన్మలు ఖాయం, ఊరు వెళ్తాం, అక్కడ బోర్డు చూపుతాం, బోర్డు అందరినీ నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళు తప్పించి మిగిలిన అందరి మీద మాట్లాడతావా లేదా, ఇక్కడ ఎంత స్వచ్ఛమైతే ఏం లాభం, నీకు వచ్చేస్తాయి జన్మ, మనం తప్పించి మిగిలిన వాళ్ళ మీద చెప్పేస్తాం అన్నమాట, ఇక్కడ కనిపించరు కదా. వాళ్ళెవరు, మీరే, మీరెవరు, వాళ్ళే, నేనే అంత, నేనంటే ఈ దేహం గురించి కాదు, లోపల ఉన్నవాడి గురించి నేనే అంటాం కదా, లోపల నేనే నేను, ఈ బయట నేను అనేక దేహాలు ఎత్తున్నాయి, ఇది నేను ఎలా అవుతాను, నేను కాదు ఇది, ఈ లోపల ఉన్నోడే నేను, ఇది ఎప్పుడు ఎల్లవేళ ఉండేవాడినే బ్రహ్మ అన్నా, నేనన్నా, ఆత్మన్నా, పరిపూర్ణన్నా, పరమాత్మ అన్నా, పరబ్రహ్మ అన్నా, బిందువు అన్నా, సాక్షిభూతులన్నా, శక్తి అన్నా, అవతారాలన్నా, ఏదైనా ఏదో ఒకటి అదే నేను, ఆ నేనుతోటే ప్రయాణం చేయాలి. ఈ నామరూప గుణాలు పట్టించేసుకుని కాలక్షేపం కాలక్షేపం అంటారు, ఒకళ్ళ మీద చెప్పుకుంటామే, మరి జన్మ రాదా, సరదా అంటే సరదా, ఎంజాయ్ అంటారు. సరే ఎంజాయ్ అంటే ఏంటి, నీతో నువ్వు ఉంటే ఎంజాయ్, అందరితో కలిపితే ఎంజాయ్ అంటే. ఆ నాలుగు రోజులు ఏమవుతున్నాయి, మొత్తం జన్మలు ఖాయమైపోతుంది, మళ్ళీ ఇక్కడ డబుల్ పని చేయాలి, దాని ఖాళీని వదిలించుకుంటాం మనం. ఖాళీని అక్కడ ఏం చేస్తాం, రూపం నామం గుణం కనిపించేటప్పుడు మాట్లాడేస్తాం లేదా, సెలవులు వచ్చినాయి అంటే కర్మ తెచ్చుకున్నట్టే, అందరితో వెళ్ళిపోతాం కదా, సెలవులు వచ్చేసి వెళ్ళిపోతాం, అక్కడ ఒక్కోళ్ళ మందికి సమాధానాలు ప్రశ్నలు వేసేసి ఆయన్ని తర్ఫీ చేసేటప్పటికే నువ్వు గోవింద మళ్ళీ ధ్యానం అవునా కదా. పెళ్ళిళ్ళకి వెళ్ళినా సెలవులకి వెళ్ళినా మీరు ఇంకో చోటకి వెళ్ళినప్పుడల్లా ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఏమైంది, మీ ఎరుపుతో మీరు ఉంటారు అన్నమాట, అప్పుడు మీరు చేసే పనుల్లో అప్పుడు ఏమవుతుంది, అబ్బా రజం సిరాకెత్తిపోతుంది అంటున్నారు. ఎందువల్ల అంటున్నారు, ఇప్పుడు జన్మజన్మల పని అలవాటైపోయింది, ఆ దేహం పనులతో ఉన్నాం, ఇప్పుడు ఏమన్నావు, నేను బ్రహ్మాను, అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా పేరెంట్ ఎక్కడికి వెళ్ళినా ఏదైనా నేను తోటే ఉండగలుగుతాను.